అనేక మంది గద్దలని నమూనల్ని సృష్టించబోయినటువంటి అన్న గద్దలన్న గద్దలన్న వారసత్వం చెప్పుకోవాలంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి బండెల కబడ్డీ గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో వస్తువు కొడుకో నైజాం సర్కారోడ కాలించి సుద్దాల ఆత్మంత కాలించి పల్లెటూరి ఫసల కాసే పొలగాట అటు లగ్జరీ పోరాటంలో ఉవ్వెత్తు వచ్చినటువంటి ఏం పెరగడం ఎలా వస్తామని మొలపడు కానించి అదేవిధంగా మనకు గూఢాన్ని కానించి అట్లా చూసుకుంటే రామారావున ఇట్లా అనేక మంది తమ యొక్క వారసుల్ని సృష్టించినటువంటి గద్దరన్న ఇవాళ గద్దరన్నని మనం మహాభారతం రామాయణ ఇతిహాసాలు పాఠ రూపంలో ఉన్నాయి కానీ మార్క్సిస్ట్ భావజాల తత్వాన్ని గద్దరన్న పాఠ రూపంగా మన తెలంగాణ కంటే అందించిపోయాడని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి గద్దరి యొక్క గద్దరు పాట యొక్క ఉద్దేశం తెలుసు. కాబట్టి ఈ యుగానికి ఈ తెలుగు సాహిత్యానికి ఆయన యుగకర్త అని చెప్పేసి నేను విశ్వసిస్తున్నా. గద్దర్లాగా పాడాలని చెప్పేసి అనేక ఊళ్ళల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మేము గద్దరాలని చూసి నేర్చుకున్నాం. భారతదేశం భాగ్యసీమనని గద్దరని రాస్తే నేను దాని నమూనా ఎట్లా ఉంటుందని చెప్పేసి భారతదేశం బాగిన పట్టదిలో నాయనా బంగారు భూమి కుదువా పట్టదిరా మరి నాయనా బంగారు భూమి కుదువా పట్టదిరా భారతదేశం బాగిన పట్టదిలో నాయనా బంగారు భూమి కుదువా పట్టదిరా మరి నాయనా బంగారు భూమి కుదువా పట్టదిరా భారతదేశం బాగిన పట్టదిలో నాయనా బంగారు భూమి కుదువా పట్టదిరా Thank you.
పుస్తకం గద్రాల ఉంది నేను ఇంటర్మీడియట్ లో చదివా పాటల సేకరణ ఎలా చేయాలో పాటలు ఎలా రాయాలో జానపదాలను సేకరించి జానపదాలను పదాలని ఆ నిడికారాలని పదబంధాలని మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలో ఆ పుస్తకం అద్భుతంగా ఉంది దీన్ని దాన్ని చూసి నిజంగా ఒక రైతు దగ్గరికి వెళ్ళాను ఆ రైతు మాట్లాడుతూ ఆ ఏ బతుకైనా ఇది ఏ బతుకు ఇది తుని అమ్మ బతుకుగా అన్నాడు నాకు అందరం యాదకి వచ్చింది తరగని గారి పుస్తకం యాదకి వచ్చింది అందులో పదాలు నీరే తీసుకొని అచ్చం గద్దరం నాకు రాయాలని చెప్పేసి ఏం బతుకు ఏం బతుకన్న ఏ బతుకు ఏం బతుకన్న ఈ రైతు బతుకు ఈ బతుకు ఏ బతుకు ఏ బతుకు ఏ బతుకు
అదే రాజ్యంలో భాగంగా మరణించాడు ఆయన రాజ్యంలో భాగంగా మరణించాడు అని చెప్పేసి మీరందరూ ఏకీకరిస్తే చప్పట్ల ద్వారా తెలియజేయండి ఎందుకంటే శరీరాన్ని కాల్చుకొని తూటాలు విరిగి 25 సంవత్సరాలు ఆయన ఆరోగ్యంతో కొట్లాడి కొట్లాడి చివరికి ఆ అనారోగ్యంతో చనిపోయాడని చెప్పేసి పత్రికల్లో అక్కడికి రాసిన చాలా మంది చెప్పిన ఇదంతా శుద్ధ అబద్ధం రాజ్యం తూటాలు పేర్చింది ఆ తూటాలు పరిగెత్తాలని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను ఇంతవరకు దాని మీద ఎంక్వైరీ లేదు ఎవరు కాల్చారో చెప్పలేదు ఎవరు దాని మీద నిర్ణయదారులు వేయలేదు కాబట్టి రాజ్యంలో భాగంగా చనిపోయాడు ఆ చివరి రోజు కూడా నేను మా కరణ హాస్పిటల్కి వెళ్ళి అన్నని మాట్లాడదామని చెప్పేసి పోయాం మూడు రోజుల తర్వాత మీరు వస్తానని చెప్పేసి చెప్పినటువంటి అందరం రాలేకపోయాడు నాకు ఆరోగ్యం లేకపోతే బాగలేకపోతే కూడా నిమిషకొచ్చి నాకు ధైర్యం ఇచ్చాడు మా అన్న కాబట్టి గద్దరన్నను అంతకుముందు చెప్పిన ఒక్కటే విషయం అన్న ప్రపంచంలో పేరెన్నిటి కన్నటువంటి అనేక మంది పాలరాష్ట్రాలు లేని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఒక చోట ఛాలెంజ్ ఛాంపియన్ మన వేషధారణ తెలుసు ఛాలెంజ్ ఛాంపియన్ నిజమైన ఛాలెంజ్ ఛాంపియన్ ఎవరు పోటీ పెడితే ఛాలెంజ్ ఛాంపియన్ నాలుగో ప్రైజ్ వచ్చిందట అట్లా కథనాలు పెట్టినట్టు విశ్వవిద్యాలయం కథనాల కన్నా మించిన కథనాలు ఇక్కడ ఉండాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ మరి జయరాజన్ ఒక మాట చెప్పాడు డీసీపీ దగ్గరికి వెళ్ళారట డీసీపీ దగ్గరికి వెళ్ళి అన్న మాకు పర్మిషన్ ఏమని చెప్పేసి అడిగితే జయరాజన్ డీజీపీ అన్నారట గద్దరం ఎంత ప్రతిభావంతుడు ఎంత ఎంత శక్తివంతుడు మాకు తెలుసు జయరాజు మేము పర్మిషన్ ఏమని చెప్పేసి అన్నారట ఎందుకు సాగారంటే ఒక చోట పెద్ద బహిరంగ సభ జరుగుతుంది నేను ఒక నలుగురు పోలీసులను పోయి పంపి వాళ్ళందరినీ తీసుకొని రమ్మని చెప్పేసి ఆ సభను విచ్చేదండి అని చెప్పేసి నేను పంపాను ఆ నలుగురు పోలీసులు అక్కడికే పోయారు రాలేదు మళ్ళా పెద్ద ఇంకో నలుగురు అంట ఆ నలుగురు అక్కడే పోయి నిలబడిపోయారు ఇంకొక నలుగురు పంపితే చెడు పెట్టుకొని కత్తరని తమయత్వంతో ఆవహించుకోకపోయి మా పోలీసులు కూడా కత్తరని కావేడ్ అయిపోయారు నీ పర్మిషన్ ఏం చేయని చెప్పేసి అన్నారు అందుకని అందుకే అందుకని ఇందులేదు ఏంటే దీనికి నా సందేహం అని చెప్పేసి భక్త ప్రాణాలు ఉన్నదా ఎవరికైనా విషం ఇచ్చి సందర్భం చెప్పేసి భక్త ప్రాణాలు కానీ పంపితే విషం కాకుండా అది అట్లా కత్తిరించి పంపిన మళ్ళీ ఆ కత్తులు పల్లెకూలు అయిపోయాయి అట్లా భక్త ప్రాణాలు సమాజాన్ని మాట్లాడే శక్తి ఇంటున్నటువంటి యువజంత గద్దరు మరీ మళ్ళీ మళ్ళీ చెల్లిస్తారు వందల వేల మంది గద్దరులు ఇక్కడ పుట్టాలని చెప్పేసి తెలియజేస్తారు.